Friends, welcome back to our channel. Friends, this video lo manam group 4 notification ki sambandhinchi oka important update anedi raavadam jarigindi. Ade vidhanga syllabus sambandhinchi kuda oka update aithe undi. Aa rendu gurinchi video lo clear ga chuddam. Video chustunna prati okkaru video ni kachithanga like cheyandi. Idivarakaithe use untundo variki share cheyandi and subscribe chesukoni chudandi. Regular ga meeku job updates antayi. So ee video ki aithe nenu 1000 likes expect chestunanu. Friends, mana channel dwara group 4 ki sambandhinchinatundi complete video course aithe andinchadam jarugutundi. So daniki sambandhinchina course ni mana channel yokka app lo aithe memu upload chesam. App ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి దానిలో ఉన్నటువంటి ఫ్రీ కంటెంట్ చూడండి. మీకు నచ్చితే దానికి సంబంధించి పర్చేస్ చేయండి. జస్ట్ 500 రూపీస్ కు 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి ఆ పూర్తి కోర్స్ అయితే మీకు అయితే అందిస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఒకసారి అయితే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ కోర్సెస్ వినండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మేము క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. మీరు డెమో క్లాసెస్ విన్న తర్వాత నచ్చితేనే వాటికి సంబంధించి అయితే పర్చేస్ చేయండి. నేను యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో గ్రూప్ 4 నోటిఫికేషన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో రీసెంట్ గా మనం పలు న్యూస్ పేపర్ లో ఈ మంత్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ మంత్ గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లయితే మనకు న్యూస్ పేపర్ లో అప్డేట్స్ అయితే వచ్చాయి. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక అఫీషియల్ అప్డేట్ కూడా ఇక్కడ ఈ రోజు అయితే చూడవచ్చు. మోస్ట్ అర్జెంట్ అని చెప్పేసి ఒక నోటీస్ అయితే మనకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఈ రోజు మనకు ఒక మీటింగ్ అనేది 11 AM కి అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇది గ్రూప్ 4 సర్వీసెస్ జాబ్స్ పైన. సో దానికి సంబంధిత డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులతో మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు ఎంఏ అండ్ యూడి డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ దానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకు సంబంధించినటువంటి వాళ్ళను. సో ఈ రోజు అటెండ్ కావాలని 11 AM కు అటెండ్ కావాలని చెప్పేసి ఇక్కడైతే ఒక నోటీస్ జారీ చేశారు. అది వచ్చేసి మనకి ఇక్కడ విషయంలో బీఆర్కే భవన్ సెక్రటేరియట్ హైదరాబాద్ లో ఈ మీటింగ్ అనేది ఈరోజు జరగబోతుంది. సో మేబీ ఇప్పుడు జరుగుతుంది కావచ్చు. సో ఈవినింగ్ లోపు మనకు దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో ఎప్పుడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈవినింగ్ లోపు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను. దీనికి సంబంధించి మనకు 13th కూడా ఒక నోటీస్ ఇక్కడైతే జారీ చేశారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఆ రోజు కూడా ఒక మీటింగ్ జరిగినట్టుగా. సో ఇక్కడ ఒక అప్డేట్ అయితే జారీ చేశారు. ఇంకైతే కాకుండా మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా అప్డేట్ చేశారు, దాన్ని కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇది. సో 2 డేస్ బ్యాక్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ను మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేశారు. మీరు కావాలంటే చూడవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన ఛానల్ యాప్లో ఉంటుంది. మీరు యాప్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఈ పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు సో అంతకుముందు ఇంగ్లీష్లో ఉండేది మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో, దీన్ని ఇప్పుడు తెలుగులోకి కన్వర్ట్ చేశారు సిలబస్ను. సో జనరల్ స్టడీస్ మనకు 150 మార్క్స్, అదేవిధంగా సెక్రటేరియట్ సామర్థ్యాలని చెప్పేసి 150 మార్క్స్, ఇక్కడ టోటల్ 300 మార్క్స్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనిలో మళ్ళీ పేపర్ 1 ఉండేటువంటి సిలబస్, పేపర్ 2 సంబంధించిన సిలబస్ ఇచ్చారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ పోటీ పరీక్ష విధానం సిలబస్ గెజిటెడ్ కేటగిరీ అని చెప్పేసి మరి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ గెజిటెడ్ కేటగిరీ సంబంధించి పేపర్ 1, పేపర్ 2 మౌఖిక పరీక్ష అని చెప్పేసి మొత్తం 500 మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ పేపర్ 1కి సంబంధించి అయితే ఇచ్చారు, కానీ పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో వివరణాత్మకంగా సిలబస్ తోటి తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి కూడా చూసినట్లయితే ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 సేమ్ మనకు 150 మార్క్స్, 150 మార్క్స్ తోటి అయితే ఎగ్జామ్ ఉంది. సో 300 మార్క్స్కి అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ పేపర్ 1 సిలబస్ కంప్లీట్ ఇచ్చారు, మళ్ళీ పేపర్ 2 సిలబస్ కూడా నోటిఫికేషన్ టైంలో విడుదల చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మనకు రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్స్. మీకు ఈ పీడిఎఫ్ కింద లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయో చూడాలి, ఎందుకంటే రీసెంట్గా మనకు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో కూడా గ్రూప్ 4లో ఉద్యోగాలు ఉండబోతున్నట్లు మనకు పలు న్యూస్ పేపర్లో అయితే అప్డేట్స్ వచ్చాయి. మరి వీటి బేస్ చేసుకుని ఏమైనా సిలబస్ చేంజ్ చేస్తారా లేకుంటే ఇదే సిలబస్ ఉంచుతారా అనేది కూడా వేచి చూడాల్సిందే. సో ఈ రోజు ఈవినింగ్ మనకు దీనిపైన మనకు ఒక స్పష్టమైనటువంటి అప్డేట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. పీడిఎఫ్ మన యాప్లో అయితే ఉంటుంది, ఈ సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.